అంటే ఇవాళ గాంధీ గారి జన్మదినం, లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కాబట్టి మొన్ననే మేమందరం కూడా హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయానికి ఆయన వెంటనే విడుదల చేయాలి, సహకరించాలి అని చెప్పి చేయటమే కాకుండా మరుసటి రోజు ఉదయం మేమందరం కలిసి రాజ్ఘాట్కి వెళ్ళి గాంధీ గారి సమాధి దగ్గర ప్రదక్షిణం చేసి అందరం కూడా ఒక అరగంట సేపు సైలెంట్గా అక్కడ కూర్చొని వచ్చాము. అందుకని ఇవాళ ఇక్కడ కూడా ఎన్టీఆర్ గార్డెన్స్లో మన సుహాసిని కదా మన బాలకృష్ణ హరికృష్ణ గారి అమ్మాయి సుహాసిని కూడా ఆవిడ అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్కడికే వెళుతున్నాం మేమందరం కూడా. మరి ఆయనకి మంచి జరగాలని తొందరలో ఆయన విడుదల అవ్వడం, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారంటే ఆ వయసులో 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని ఎంతో ఆదర్శంగా హైదరాబాద్ను బుక్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, అమరావతిని బ్రహ్మాండంగా చేయడానికి అనేక ప్లాన్స్ వేశారు, అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి వాళ్ళ జైల్లో పెట్టారు అంటే నీతిగా నిజాయితీగా చేసిన మంచి మనుషుల్ని అలా చేయటం అనేది చాలా అన్యాయం. వెంటనే ఆయన విడుదల కావాలి. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి. సూర్యోదయం జరిగేటప్పుడు ఎవడికో వెనకాడో నువ్వు చేయటానికి లేదని చెయ్యడ్డు పెట్టాడంట. సూర్యుడు లాగుతాడా? వెంటనే పైకి వచ్చాడు. నా మాటం లేదని చెప్పి ఉమ్మొద్దామని మూసాడు సూర్యుడి మీద. ఎక్కడ పడింది? సూర్యుడి మీద పడిందా? ఎవరైతే ఉమ్మారో వాడి మొహం మీద పడింది. ఇది కూడా అంతే. గ్రహణం పడుతుంది, చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని. గ్రహణం విడిచిన తర్వాత సూర్యుడు చంద్రుడు ఎంత దేదీప్యమానంగా ఎదుగుతారో మీకు అందరికీ తెలుసు. గ్రహణం అనేది ఆ కొద్దిసేపు మాత్రమే పట్టుకో రింగ్ చూస్తాను. ఆ గ్రహణం విడిచిన తర్వాత చాలా అద్భుతంగా వాళ్ళు విరిగిపోతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గ్రహణం విడి గ్రహణం నుంచి బయటకు వచ్చి ఆయన అద్భుతంగా చేయాలని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కానీ అమరావతి నగరం కానీ ముఖ్య పట్టణంగా అద్భుతంగా చేయాలని, ఆ రోజు మంచి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మీడియా మిత్రులందరూ కూడా వచ్చారు కాబట్టి మరి అదే శ్రీరాజ్ బల్లా గారి పేరు మీద ఇక్కడికి వచ్చినందుకు ఈ సందర్భంగా నా మనసులో ఉన్న మాట కూడా చెప్పాను. చాలా థ్యాంక్స్ అండి.